మేషరాశి. అశ్విని భరణి కృత్తిక పాదం మేషం. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం మేషరాశిగా చెప్పబడ్డాయి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా 6 స్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలుడు. వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తదా అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత రుణాలకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే అప్పులకు సంబంధించినటువంటి విషయాలు ఇవి బాగుంటాయి. డబ్బు కావలసినటువంటి సమయానికి ఎవరి దగ్గరైనా అప్పు చేయాలి అనుకుని మీరు భావిస్తూ ఉంటే అది మీకు దొరుకుతుంది. అలాగే ఇప్పుడు సప్తమంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా అష్టమంలోకి ప్రవేశించాయి. శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురుడు కానీ, ఈ గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. అప్పటికప్పుడు ఏదైనా వస్తువు కొనాల్సి వస్తుంది, లేదా అప్పటికప్పుడు ఇంపార్టెంట్ వస్తువు మిస్ అవ్వడం ద్వారా ఆ వస్తువు మనం తిరిగి కొన్న తర్వాత మళ్ళా అది మనకి దొరుకుతుంది. తద్వారా ఒకే వస్తువుని 2 కొనుక్కోవడం జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఖర్చు మేషరాశి వాళ్ళకి ఉంటుంది. వారం యొక్క ప్రారంభంలో మంగళవారం వరకు కూడా ఉల్లాసమైనటువంటి వాతావరణం ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క కారణం చేత మనస్సౌఖ్యం యశోవృద్ధ్యం సౌభాగ్యంచ ధనాగమః అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం మానసికమైనటువంటి ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. మన అనుకునేటువంటి మనుషుల మధ్యలోకి వెళ్తారు. మిత్రులు సన్నిహితులతోటి కాలాన్ని గడుపుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. సొంత ఇంటికి చేరుకోగలుగుతారు. అక్కడ కొంతకాలం కాలాన్ని గడుపుతారు. ఇలా మానసికమైనటువంటి ఉల్లాసంతో మొదటి 2 కూడా మేషరాశి వారికి ముగుస్తాయి. తర్వాత చంద్రుడు అష్టమంలోకి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా వక్రారంభాన్ని ప్రారంభిస్తారు. శుక్రుడు మారతారు. ఈ రకమైనటువంటి వాతావరణం వల్ల శారీరకమైనటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. శరీరం అలసిపోతుంది. ప్రయాణాలు అధికంగా చేయడం ద్వారా లేకపోతే సరైనటువంటి ప్రయాణం లేకపోవడం ద్వారా, సౌఖ్యమైనటువంటి ప్రయాణం లేకపోవడం ద్వారా కొంత శారీరక బడలిక అన్నది ఉంటుంది. వారాంతంలో పరిస్థితులు కొంత ఉద్యోగ విరోధకంగా ఉన్నాయి. ఏదైతే మన మీద పెట్టినటువంటి పనులను మనం వాయిదా వేయడం ద్వారా ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు మేషరాశి వారికి కుజుడొక్కడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుంది. కానీ వారం మధ్యలోనూ వారాంతంలోనూ కొంత శారీరక మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు పడవలసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే రుద్రునికి సంబంధించినటువంటి ఈ రుద్రపారాయణ కానీ లేకపోతే గురునికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం ద్వారా, లేకపోతే రవి యొక్క స్థానము సప్తమంలో నీచలో ఉంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ద్వారా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి వస్తాయి.